ఆందోళనల నుండి మరియు చింతల నుండి విడుదల. దేనిని గూర్చియు చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపనములను దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ తలంపులకు కావలి ఉండును. ఫిలిప్పి 4:6-7. ఎట్టి చింతయు ఒక విశ్వాసిలో కనబడకూడదు. మనం ఎదుర్కొని పరీక్షలు, శ్రమలు మరియు కష్టములు ఎంత గొప్పగాను ఎన్నో రీతులుగాను ఉన్నప్పటికీ తన అద్వితీయ కుమారుణ్ణి ప్రేమించినట్లు తన బిడ్డలను ప్రేమించినట్టు సర్వకాలములలో సమస్త స్థితిగతులలోనూ వారిని ఆదుకొని వారికి సహాయము చేయుటయే తన సంతోషముగా ఎంచే సర్వశక్తిమంతుడైన పరలోకపు తండ్రిని మనము కలిగి ఉన్నాము. కనుక ఎట్టి పరిస్థితులలోనూ మనలో చింత కనబడకూడదు. దేవుని బిడ్డలలో చింత కనబడకూడదు. కనుక ఈ వాక్య భాగంలో చెప్పబడుతున్న అంశములను మనం శ్రద్ధగా ధ్యానించాలి. ప్రతి విషయములోనూ, అంటే ఇంటికి నిప్పంటుకున్నప్పుడు, ప్రియమైన భార్య మరణావస్థలో ఉన్నప్పుడు, మన బిడ్డల సమాధి సమీపించినప్పుడు కాదు, ఎల్లప్పుడూ పరలోకపు తండ్రితోనూ మన అతి ప్రియుడైన యేసు ప్రభువుతోనూ పరిశుద్ధమైన సాంగత్యమును కలిగి ఉంటూ ప్రతి చిన్న విషయంలోనూ ప్రతి దానిని ఈ లోకం అల్పముగా ఎంచే ప్రతి స్వల్ప విషయమును దేవుని ఎదుటకు తీసుకుని రావాలి. మన కుటుంబము, వృత్తి, వ్యాపారములలోని సమస్యలను గూర్చిన చింత వలన నిద్ర దూరమై రాత్రివేళలో ఏదో ఆత్మ ప్రోద్బలము వలన దేవుని వైపుకు తిరిగి ఆయనతో మాట్లాడుతూ నానా విధమైన చిన్న పెద్ద విషయములను ఆయన ముందుకు తీసుకుని రావడమే కాక ఏ రీతిగానైనా మనలను పరీక్షించి ప్రతి అంశమును గూర్చి ప్రభుతో మాట్లాడండి. ప్రార్థన విజ్ఞాపనముల చేత అనగా పూర్ణాశక్తితో, పట్టుదలతో భిక్షకుల వలె దేవుని యొద్దకు వెళ్ళాలి. కృతజ్ఞతాపూర్వకముగా ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించుట అని మంచి పునాదిని వేసుకుంటూ, అనగా ఏది లేకపోయినా మన యొద్ద కృతజ్ఞత మట్టుకు ఎప్పుడూ ఉండాలి. దేవుడు మనలను నరకం నుంచి రక్షించి ఆయన వాక్యమును అనుగ్రహించి అద్వితీయమైన వరమును అనగా ఆయన కుమారుణ్ణి మనకు అనుగ్రహించి పరిశుద్ధాత్మను మనకు ఇచ్చి ఉన్నాడు. కనుక ఏమి లేకపోయినను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మనకు విస్తారమైన కారణములున్నాయి. దీని మీదనే మన గురి ఉండాలి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలిండును. అప్పుడు మనము దేవుని సమాధానమును కలిగి ఉంటాము. ఇది ఎంతో గొప్పదైన, అమూల్యమైన, వాస్తవమైన ఆశీర్వాదము. ఇది సమస్త మానవ జ్ఞానమునకు మించినది. కనుక అనుభవము ద్వారానే దీన్ని తెలుసుకొనగలము. ఓ, దేవుని సమాధానము నిజముగా ఎంత ఘనమైన, అమూల్యమైన ఆశీర్వాదమై ఉన్నది. దేవుని యొక్క ఈ సమాధానము, ఈ చిన్న బోధను వెంబడించటం వలన మనము పొందవచ్చు. ఎలాగంటే ప్రతి విషయములోనూ, అనగా మన జీవితం యొక్క అత్యంత స్వల్ప విషయంలోనూ మన విన్నపములను కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేయాలి. మరియు చింతను దూరంగా ఉంచడానికి హృదయం అంతటితో ప్రయత్నించాలి.